అనంతపురం లైవ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గూగుడు కుల్లాయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ప్రతి సంవత్సరం గూగుడు బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకునే వారమని, ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సంవత్సరం కేవలం ఆలయంలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. దేవుని దయవల్న ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయని, రైతులు నియోజకవర్గ ప్రజలతో పాటు మన దేశం బాగుండాలని ప్రార్థించానని తెలిపారు. అలాగే ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండి పండుగ జరుపుకోవాలని, ఆమె ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నానని ఆమె తెలిపారు. పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో నార్పల సత్యనారాయణ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, తుంబెర పక్కిరారెడ్డి, దుగుమరి నారాయణ రెడ్డి, నార్పల కుల్లాయప్ప, యువ నాయకులు ఆలూరు ఎరుస్వామి రెడ్డి, భీమిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గూగుడు కుల్లాయస్వామి ఉత్సవాలు ఈ కరోనా సమయంలో కూడా జరుపుతా ఉన్నాము. పోయిన సంవత్సరం చాలా ఘనంగా జరుపుకున్నాము. వచ్చే సంవత్సరం మన నియోజకవర్గం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ కరోనా లేకుండా మళ్ళీ పూర్వ వైభవం వచ్చి మళ్ళీ పూర్వం మన కుల్లాయస్వామి ఉత్సవాలు ఎలా చేసుకున్నామో అలా జరిగేలాగా దేవుడిని దీవించమని కోరాను. అలాగే పోయిన సంవత్సరం మంచి వర్షాలు పడాలనుకున్నాము, అవన్నీ పడినాయి. ఈసారి మాత్రం కరోనా నుంచి విముక్తి చెందాలి, ఎందుకంటే మొత్తం మానవాళికే ఇదొక ప్రశ్నార్థకం అయిపోయింది. కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు మామూలు జీవితం మొదలు పెడతామన్నట్టు. ఈ కుల్లాయస్వామి దయ వల్ల వచ్చే సంవత్సరానికి అందరం కూడా బాగుండాలని కోరుకున్నాము. అలాగే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎంతో అన్ని పథకాల అమల్లో కానీ ఇటువంటి ఉత్సవాల్లో కానీ మనకి ప్రభుత్వం ఎంతో సాయంగా ఉంది. అందుకు జగనన్నకి పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.